హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాల్ బలి రికార్డ్స్. జియో సినిమాలో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. మరి ఎలా ఉందో తెలుసుకునే ముందు కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా కొండ నేరం వస్తుంది, కొండ నేరం మీరు ఇస్తారని నమ్ముతూ లెట్స్ స్టార్ట్. సో ముందుగా కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక మ్యూజిక్ కాన్సర్ట్లో ఒక మర్డర్ జరుగుతుంది అన్నమాట. అంటే సింగర్ని కాల్చి చంపేస్తారు. ఆ ఇన్సిడెంట్ వల్ల రాఘవ్ అనే ఒక హీరో అన్నమాట, సో గెలాక్సీ రికార్డ్స్ అనే ఒక కంపెనీ నుంచి బయటకు వచ్చేసి తన ఓన్గా మ్యూజిక్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటాడు. సో తను ఎలా డెవలప్ అయ్యాడు, ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. కంప్లీట్ స్టోరీ అంతా గెలాక్సీ రికార్డ్స్ అనే ఒక కంపెనీ చుట్టూ తిరుగుతుంది అన్నమాట. ఆ క్లబ్ అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. నేను నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా చూశానండి, అమర్ సింగ్ చమ్కిలా అని చెప్పేసి. అది రియల్గా జరిగిన స్టోరీ అన్నమాట. సో ఆ స్టోరీకి ఈ స్టోరీకి ఏమైనా సంబంధం ఉంటుందేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూశాను అనమాట. ఎందుకంటే నేను అది చూశాను కాబట్టి, అది నాకు నచ్చింది కాబట్టి ఇది కూడా నచ్చే ఛాన్స్ ఉందేమో అని చూశాను. 4 hours ఆఫ్ రన్ టైం ఉంటుంది, ఆల్మోస్ట్ 4 hours కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. 8 episodes విత్ 30 minutes కంటే ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్. 4 hours కంటే ఎక్కువసేపే ఉంటుంది రన్ టైము. నేనైతే ఒకేసారి చూడలేదండి, చూడలేం కూడా ఈ సిరీస్ని. ఎందుకంటే కంప్లీట్ డ్రామా ఉంటుంది అనమాట. ఈ రోజుల్లో గంట చూడడానికే ఇష్టపడట్లేదు డ్రామాని. అలాంటిది 2 hours సినిమా అంటే అసలు చూడట్లేదు. సో 4 hours అంటే కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తారనమాట. నేను కూడా అవాయిడ్ చేసేద్దాం అనుకున్నాను, కానీ ఆల్మోస్ట్ 1 week అయింది ఇది రిలీజ్ అయ్యి. నేను మెల్లగా చూసుకుంటూ వచ్చాను అనమాట, రోజుకి ఒక ఎపిసోడ్ అన్నట్టుగా. సో ఈరోజు అయ్యింది. నాకేమనిపించింది అంటే, నా మీద ఎలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు ఈ సిరీస్. నేనైతే చూడాల్సిన అవసరం లేదనే చెప్తాను. బట్ ఇంకా ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి. డ్రామా ఇష్టపడే వాళ్ళు చూడొచ్చు. ఎందుకంటే బాగాలేదని చెప్పను, బాగుందని చెప్పను, ఓపిక అయితే ఎక్కువ ఉండాలి అని చెప్తాను అనమాట కంప్లీట్ చేయడానికి. సో నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎలాంటి రివ్యూస్ ఇంకా కావాలి అంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ కాయంగ్ రోడ్ సినిమా చోడు సైనింగ్ ఆఫ్.